తెలంగాణ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది కాషాయ పార్టీ. 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్ బరిలో నిలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ మనోహర్ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ మనోహర్ చెప్పండి. తెలంగాణ బీజేపీ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి బీజేపీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఇక దాదాపుగా 38 మంది అభ్యర్థుల జాబితాను ప్రస్తుతానికి రిలీజ్ చేసింది. ముషీరాబాద్ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే జి కిషన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, ఆయన అంబర్పేట నుంచి, కవితాబాట్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్, అలాగే ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే గోషమాల నుంచి టి రాజా సింగ్, మల్కాజ్గిరి నుంచి ఎన్ రామచంద్రరావు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, అలాగే ఎల్బీ నగర్ నుంచి పేర్ల శేఖర్ రావు, ఇక పెద్దపల్లి నుంచి టి కృష్ణ రామకృష్ణారెడ్డి ఎక్స్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేకు సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, మేడ్చల్ నుంచి పి మోహన్ రెడ్డి, కల్వకుర్తి నుంచి టి ఆచార్య, ముడుగూరు నుంచి టి మనోహర్ రెడ్డి, ఇలాగ దాదాపుగా ఒక 38 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమంటే బీజేపీ ముందుగా అనుకున్న ప్రకారం ఈ రోజు బీజేపీ ఈ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను కూడా అభ్యర్థులకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల బీజేపీ సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా అభ్యర్థుల 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ రోజు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తో పాటు పార్లమెంటరీ బోర్డుకు సంబంధించిన సభ్యులంతా కూడా హాజరయ్యారు. అందరి పేర్లకు సంబంధించి చర్చించిన తర్వాత ఇంకా ఫైనల్ లిస్ట్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే కృష్ణ మనోహర్ చెప్పండి, అంటే ఈ 38 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఇంకా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అంటే హైదరాబాద్ మినహాయించి దాదాపుగా చాలా వరకు ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ రంగారెడ్డి, అంటే హైదరాబాద్ కొన్ని సీట్లు ప్రకటించాల్సి ఉన్నాయి. ఇంకా దాంతోపాటు తెలంగాణ మొత్తంలో కూడా ప్రకటించలేదు. కారణం ఏంటంటే ఎక్కడెక్కడ ముందుగా ఎవరైతే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎవరికైతే బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది, బీజేపీ ఈ అవకాశాలు ఉన్నాయి, ఓట్లు ఎక్కువ వస్తాయన్న నేపథ్యం దాన్ని బేస్ చేసుకొని అక్కడ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా మిగతా వాటికి సంబంధించి కూడా మరి కొద్ది రోజుల్లో ఒక 2-3 రోజుల్లో ఒక కొత్త మరో జాబితాను కూడా బీజేపీ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కృష్ణ మనోహర్, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు టీఆర్ఎస్ మంచి దూకుడు మీద ఉందని చెప్పొచ్చు, అలాగే ఇటు సీట్ల సర్దుబాటు విషయంలో అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి నేతల సెగ అనేది మొదటి నుంచి తగులుతూ వస్తోంది కదా. మరి ఈ నేపథ్యంలో ఈ బీజేపీకి అటువంటి పరిస్థితి ఉండదంటారా, లేకపోతే బీజేపీ సింగిల్గా పోటీగా అంటే సింగిల్గా బరిలోకి వెళ్తుంది కనుక వీరికి ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇక్కడ ప్రధానమైన పోటీ అనేది టిఆర్ఎస్ అలాగే టిఆర్ఎస్ టిడిపి కాంగ్రెస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుంది. మరి అలాగే టీడీపీ బీజేపీని కూడా కాంగ్రెస్ అలాగే టీడీపీ జతగడడం వల్ల వాళ్ళంతా కూటమి మధ్య ప్రధానంగా కూడా బీజేపీకి చాలా తక్కువ స్థానాలు గతంలో కూడా వచ్చినాయి. ఈసారి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎక్కువ మొత్తం జాబితాను కాకుండా చాలా చూజీగా సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే అవకాశం ఉంది, ఎక్కడైతే ఓట్లు చేర్చగలుగుతాము అనేది ఆలోచించుకొని ఈ జాబితాను తయారు చేస్తారు. ఇది ఇక్కడ ఒక స్ట్రాటజిక్ గా జాబితాను తయారు చేస్తారు. ఎలా అంటే ఎవరి ఓట్లు చీలుతాయి, ఇక్కడ బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల వల్ల ఇది కాంగ్రెస్ అలాగే టీడీపీకి సంబంధించిన ఓట్లు చీలే విధంగా ఇక్కడ జాబితాను తయారు చేస్తారు. ఇది ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ పార్టీకి బెనిఫిట్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కృష్ణ మనోహర్, రీసెంట్ గా అమిత్ షా మన తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం ఎవరు ఏర్పరిచినప్పుడు కూడా బీజేపీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది, అందులో ఆ విధంగానే అభ్యర్థుల జాబితా ఉండబోతుంది అన్నారు. అవునా? హలో హలో కృష్ణ మనోహర్ చెప్పండి.
ఏమంటారు హలో కృష్ణ మనోహర్, రీసెంట్ గా అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం ఎవరు ఏర్పరిచినప్పుడు కూడా బీజేపీ నేతలు అందులో కీలక పాత్ర పోషించబోతున్నారు, బీజేపీ అనేది తెలంగాణలో తన ప్రతిష్ట అనేది నిలుపుకోబోతుందని చాలా స్పష్టంగా చెప్పారు, దాన్ని ఉద్దేశించి ఈ జాబితా తయారైందంటారా? డెఫినెట్ గా అదే, అసలు ఈ జాబితా చూస్తేనే అది క్లియర్ గా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎక్కడ టిఆర్ఎస్ బిజెపి ఇంటర్నల్ గా ఒక పొత్తు ఏర్పడిందా, అది బయటికి కనపడిన పొత్తు ఏర్పడిందా అని తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే చాలా చూజీగా అది టిఆర్ఎస్ ఇబ్బంది కలగకోకుండా మరోవైపు టీడీపీ కాంగ్రెస్ ఓట్లు తీలే విధంగా ఈ జాబితాను తయారు చేశారు. ఇది ఆటోమేటిక్ గా అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ గానీ ఫామ్ అయితే అందులో బీజేపీ కూడా కీలక, అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఓకే, అయితే మొదటి నుంచి టిఆర్ఎస్ ఈ బీజేపీ మధ్య రహస్య పొత్తు అనేది కొనసాగుతోంది, అంటే ఎవరికి వారు ఇది ఎటువంటి పొత్తు లేదని ఖండించినప్పుడు కూడా రహస్య పొత్తు అనేది కొనసాగుతోంది, అది ఎన్నికల తర్వాత బయటపడే అవకాశం ఉందని అంటే ప్రచారంలో ఉంది కనుక, మరి దీనికి సంబంధించి బీజేపీ ఇటు ప్రచారంలోనూ లేకపోతే అటు ఎన్నికల ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసేలోనూ సక్సెస్ఫుల్ అవుతుందంటారా? అంటే బీజేపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, కొన్ని స్థానాలు పర్టికులర్ గా పెట్టుకుంది. అక్కడ స్థానాల్లో మాత్రం తమకు ఇంపార్టెంట్ అయిన తెలంగాణ నేతలను పెట్టింది, వాళ్ళు గెలిస్తే చాలా అనుకుంటుంది. మిగతా చోట అంతా కూడా డమ్మీ క్యాండిడేట్లు పెట్టారు, డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ బెనిఫిట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ క్యాండిడేట్లు పెట్టారో అక్కడ టీఆర్ఎస్ ఇన్సైడ్ గా బీజేపీకి బెనిఫిట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అటు టీఆర్ఎస్ బెనిఫిట్ పొందుతుంది, ఇటు బీజేపీ బెనిఫిట్ పొందుతుంది. రేపు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇద్దరు కలిసి ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి, ఉండే రకంగా ఇప్పుడు అమిత్ షా చాలా స్ట్రాటజిక్ గా ఈ జాబితాను తయారు చేయడం జరిగింది. మరి ఇది అక్కడ ఏర్పడబోయే తెలంగాణ ఏర్పడబోయే మహాకూటమి ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ టీడీపీగా ఇంకా మిగతా తెలంగాణ పార్టీలు ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ పార్టీస్ కానీ ఇవన్నీ కానీ ఏకమైనప్పటికీ కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఈ రెండు పార్టీల మీద పడకుండా ఉండే విధంగా బీజేపీ ఈ రోజు జాబితా తయారు చేసి రాష్ట్రంగా టీడీపీ టీఆర్ఎస్ ఒప్పందం పెట్టుకుంది అనే ప్రచారం విరివిగా సాగుతుంది. అయితే కృష్ణ మనోహర్, ఇటు టీఆర్ఎస్ లో ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, టీఆర్ఎస్ ఎవరినైతే రిజెక్ట్ చేసిందో వారిని మాత్రమే ఇటు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే లేదా అటు బీజేపీ చూసుకున్నట్లయితే వారిని ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి, మరి ఈ అసంతృప్తి నేతలకి అందరికీ సీట్లు ఇచ్చి వారిని గెలిపించే ప్రయత్నం చేయటంలో బీజేపీ ఈ ఉన్న తక్కువ సమయంలోనే మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీఆర్ఎస్ కి బీజేపీకి అన్ని స్థానాలు అవసరం లేదు, బీజేపీకి కావాల్సి కేవలం కొన్ని స్థానాలు మాత్రమే. ఆ స్థానాల వరకు వాళ్ళు పదిలంగా ఉంచుకునే విధంగా చూస్తున్నారు. ఆ రకంగానే ఆ స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని అక్కడ అభ్యర్థుల్ని గట్టి అభ్యర్థులు పెట్టుకుని మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు లిస్ట్ జాబితా కానీ మనం కానీ ఒకసారి పరిశీలించినట్టుగా జాబితాలో స్టార్టింగ్ లో చూడండి, జాబితాలో ఎలా ఉంది, ఇక్కడ వకీలాబాద్ డాక్టర్ లక్ష్మణ్ ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన పక్కగా గెలిచే రకంగా అక్కడ వకీలాబాద్ లో పెట్టుకున్నారు. అంబర్పేట లో జి కిషన్ రెడ్డి, అలాగే ఖైరతాబాద్ చింతల రామచంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా షూజీగా పెట్టుకుని జాబితాను తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ మనోహర్, సమాచారం అందించినందుకు.